आदिलाबाद जिला नागोबा जातरकु सर्वं सिद्धमैंदि। इवाळ रात्रि नागोबा महापूज जरगनुंदि। मेसरं वंशीयुलु इप्पटिके मरिचेट्टु वद्द तूम निर्वहिंचारु, अक्कडे बस चेशारु। महापूज कंटे मुंदु एमुंटुंदि, असलु पूजलु एला चेस्तारु, इक इदे अंशंपै मेसरं वंशीयुलतो मा प्रतिनिधि सारंगपाणि फेस टू फेस। నాగోబా మహాజాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది। దీనికి సంబంధించి ఐటిడిఏ అదే విధంగా ఆ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు మహాజాతర పూజ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది। ఇంకా మరోవైపు మేశ్రం వంశీయులు సైతం తమ పూజలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే 125 కిలోమీటర్ల దూరం వెళ్లి హస్తినామడుగు నుంచి పవిత్ర గంగాజలాన్ని పాదయాత్రగా రూపంలో వెళ్లి వాళ్ళంతా తీసుకురావడం జరిగింది। ఆ పవిత్ర గంగాజలాన్ని చెట్టుపైన ఉంచడం జరిగింది। దీనికి సంబంధించి వీళ్ళు మర్రిచెట్టుకు అంటే ఇంద్రాయి పూజ తర్వాత కేస్లాపూర్లోని మర్రిచెట్టు వద్దకు వచ్చి అక్కడ వాళ్ళ ఏదైతే పెద్దలకు సంబంధించిన తూమనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఇంకా మిగిలింది మాత్రం మహాపూజ, ఆ మహాపూజకు సంబంధించిన ఏర్పాట్లు వీళ్ళు అన్ని చేసుకోవడం జరిగింది। ఆ పూజ ఎలా జరుగుతుంది, నాగోబా జాతర విశేషాలు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం। మనకు అందుబాటులో మేశ్రం వంశీయులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం। ఇట్లా పాదయాత్ర ఎన్ని రోజుల పాటు సాగింది, ఆ తర్వాత ముందేముంటుంది, తర్వాత ఏముంటుంది? దగ్గర దగ్గర 12 రోజులు ఇక్కడ పాదయాత్రతో పాటు కాలినడకతో పోయి మేము మా పవిత్రమైన ఆయన జలం తీసుకొచ్చి మేము అక్కడ దొండ అని ఇంద్రవెల్లి మండల దొండలో అక్కడ ఉంచుకున్నాం। మళ్ళా ఆ నుండి ఇంద్రవెల్లి ఇంద్రమ్మ దగ్గర అందరూ మా మెసరం వంశీయులు అన్నదమ్ములు జమ అయ్యాక్కడ ఇంద్రమ్మ పూజ మేము దంచిన బియ్యంతో తీసిన నూనెతోటి మొన్న మొత్తం మన సేతుతోటి ధాన్యం తయారు చేసిన నైవేద్యం ఇంద్రవెల్లి ఇంద్రమ్మకు సమర్పించి అదే రోజు మేము ఇక్కడ మరిచెట్టు దగ్గర చేరుకున్నాం। చేరుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళది కండకర్మని మేము తుమ్ పిండదానం చేసేటి దేవుని దగ్గర ఉండే అది ఆ కార్యక్రమం చేసినాం। రాత్రి పొద్దునే లేచి స్నానం చేసి అందరూ బాజా బాజాతో పాటు మా కలశం పట్టుకొని ఆడవాళ్ళు ఆడపరుచులు అందరూ ఈ నుండి వెళ్ళిపో గుడి దగ్గరకు వెళ్తున్నాం। గుడి దగ్గరకు పోయిన తర్వాత మేము బౌల ఆడవాళ్ళు ఆడపరుచులు వాళ్ళు బౌలన్నీ వేస్తారు, మేము రథంతో ఆర్డర్ చెప్పిన కుండలు మేము ఇంటింటికి మన 22 తెగలకు మేము అక్కడ పంచటం జరుగుతుంది। అదే కుండలతోటి మేము కొందరి నుంచి పవిత్రమైన జలం మేము కొందరి నుంచి ఆ కుండలతోటి నీళ్ళు తీసుకుపోయి ఆడపరుచులు భేటీ కోరడం అని ఉంటుంది, కొత్త కోడలు వాళ్ళు తీసుకుపోయి మేము అక్కడ మా వాళ్ళు అక్కడ అది పుటాన్ని తయారు చేస్తారు। గుడి దగ్గర పక్కకు పుటాన్ని తయారు చేసిన తర్వాత మళ్ళా అది కంప్లీట్ అయిన తర్వాత అదే రాత్రి 12 గంటలకు మహాపూజ అని ఉంటుంది। ఆ మహాపూజకు మేము మా కలశంతో తెచ్చిన పవిత్రమైన జలంకు మేము నాగదేవతానికి అభిషేకం చేయటం జరుగుతుంది। ఓకే, అంటే ఎన్ని కీతలు ఉంటాయి, ఏమేమి పూజలు చేస్తారు, ఎన్ని తెగల వాళ్ళు ఉంటారు, దీనికి సంబంధించి? అంటే మా మిశ్రమ వంశంలో 22 తెగలు ఉంటాయి, 22 తెగల్లో 21 తెగ వాళ్ళు మేము గంగా జలంకు పాదయాత్రలో కాలినడక పోయి పవిత్రమైన గంగా జలంకు పూజలు చేసి అక్కడి నుంచి తిరిగి ప్రయాణంలో కాళ్ళకు చెప్పులు ఉంటాయి, కాళ్ళు ముళ్ళు ఇక గుట్టలు మెట్టలు ఉంటాయి, అట్లని తీసుకొచ్చి ఇంద్రవెల్లి దగ్గర ఇంద్రవెల్లి మండలంలో దొండలో అక్కడ కటోడ ఊర్లో అక్కడ 2-3 రోజులు బాస చేస్తాం। బాస చేసినాక కాళ్ళు నడకన మా ఎడ్ల బండితోటి మా సమగ్రి తీసుకొని మేము అందరం అక్క చెల్లెలు అన్న తమ్ములు అందరూ ఇక 27 తారీఖు అక్కడ ఫలానా రోజు అక్కడ జమ అయ్యి అక్కడ మా నైవేద్యం సమర్పిస్తాం ఇంద్రాదేవతమ్మకు। సో మొత్తానికైతే మహాపూజ కోసం వీళ్ళంతా సిద్ధం కావడం జరిగింది। అటువైపు గుడిని సైతం తమ సొంత ఖర్చుతో నిర్మిస్తున్నామని, పవిత్ర గంగాజలంతో మహాపూజ అంటే ఆ దేవతకు అభిషేకం చేసిన తర్వాత మహాపూజ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు దర్శనం అనేది కొనసాగుతుంది, ఆ తర్వాత జాతర ప్రారంభమవుతుందని మేశ్రం వంశీయులు అయితే చెప్తున్నారు। ఇది నాగోబా జాతరకు సంబంధించి పూర్తి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ నాగోబా నుంచి।